స్వామి జగన్మాత దివ్యాశీస్సులు. కాళీశ్యామల పీఠం వద్ద సుమారు 7 అడుగుల ప్రచండ లింగ చండిక అమ్మవారిని స్థాపించడం జరిగింది. ప్రచండ లింగ చండిక అంటే మనకు దుర్గా సప్తశతి 700 శ్లోకాల పారాయణం చండీ హోమం ఏదైతే చేస్తారో ఆ చండీ హోమంలో ఉద్భవించినటువంటి చండీ మంత్రాలలో ఉద్భవించినటువంటి అమ్మవారు ఎవరు అంటే చండికా అమ్మవారు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. చండిక నుంచే కాళి, తార, దశమహావిద్యలు, వారాహి, సప్తమాతృకలు చివరికి చెప్పబడ్డది. అమ్మవారు చండిక నుంచి ఉద్భవించే చివరికి చండికలోనే లయమయ్యాయని మనకు దుర్గా సప్తశతి చెప్తుంది. దుర్గా మాత యొక్క పరారూపమే చండిక, అంటే ఇంకా ఉద్యమ రూపం అన్నట్టు. చాలా వేగవంతమైన ఫలితాలు ఇవ్వడంలో చండిక అమ్మవారు ముందుగా ఉంటుంది. అంతేకాదు అష్టాదశి శక్తిపీఠాలను కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరం అష్టాదశి శక్తిపీఠం దసరా నవరాత్రి రోజుల్లో ఇక్కడ ప్రత్యేకంగా స్థాపిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా స్థాపించాము. మీకు 18 శక్తిపీఠాలు యొక్క నమూనా, అంటే మనకు మూల విరాట్లు మనకు భారతదేశ వ్యాప్తంగా శక్తిపీఠాలలో ఉన్న మూల అమ్మవార్లు ఏ రకంగా ఉంటారో సేమ్ నమూనాలను పోలిన అమ్మవార్లను మనం చేయించి అదే శక్తిని ఆవాహన చేసి ఇక్కడ 9 రోజుల పాటు ఆరాధిస్తారు. కాబట్టి అష్టాదశ శక్తిపీఠ సహిత లింగ చండిక అమ్మవారిని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. ఆ సత్ఫలితాలను ఈ నవరాత్రిలో పొందాలి. అంతేకాకుండా మనకు స్థిర ప్రతిష్టాపనగా కుండలీశ నాయకుడు కూడా ఒక నెల క్రితమే ప్రతిష్టాపన చేశాము. ఆ మహా శక్తిని కూడా కుండలీశ నాగ రూపంలో ఉన్న శక్తిని కూడా దర్శించుకోవచ్చు, సదా దర్శించుకోవచ్చు. ఈ భాగ్యాన్ని నిర్మల ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ ఈ భాగ్యాన్ని ఈ 9 రోజుల పాటు పొందాలని మేము ఆహ్వానిస్తాం.